మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్ దేవుని నామంలో శుభాలు కలుగునుగాక. మీరందరూ బాగున్నారని తలంచుతున్నాను. దేవుని దగ్గరికి మనం వచ్చున్నామంటే మనకు ఎన్నో ఆశలు కోరికలు తలంపులు ఉంటాయి. ఆశలు ఉంటాయి కానీ మనకి సందేహం ఉంటుంది, డౌట్స్ పడుతూ ఉంటాం. ఆ సందేహం ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడాలని ఎంతగా ఆశపడి నన్ను ఏర్పాటు చేసుకొని ఛానల్ ద్వారాగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు. మనమందరం ఏం మాట్లాడబోతున్నారో వినబోతున్నాం. మత్తయి సువార్త 21:21 చూసుకుంటే గనక యేసుప్రభు ఎట్రీతిగా మాట్లాడుతున్నారంటే, నిత్యముగా నేను చెప్పుచున్నాను, మీరు విశ్వసిస్తే గనక, మీరు నమ్మితే గనక మీరు సందేహం పడవద్దు. ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉన్నది, మనం చూసుకుందాం. జీసస్ రిప్లైడ్, ట్రూలీ ఐ టెల్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ అండ్ డు నాట్ డౌట్, నాట్ ఓన్లీ యూ క్యాన్ డూ వాట్ యూ హ్యావ్ డన్ టు ది ఫిగర్ ట్రీ, బట్ ఆల్సో యూ క్యాన్ సే టు దిస్ మౌంటైన్, గో త్రో యువర్ సెల్ఫ్ ఇన్ టు ది సీ అండ్ ఇట్ విల్ బి డన్. అంటే యేసు ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. మనం ఎన్నో డౌట్స్ పడుతూ ఉంటాం, దేవుడు జీసస్ కార్యాలు చేస్తాడు అని చెప్పేటప్పుడు మనకి నిజంగా జరుగుతాయా, అద్భుతాలు జరుగుతాయా, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయా, స్వస్థతలు జరుగుతాయా అని మనం సందేహం పడుతూ ఉంటాం. మనం మొదటగా దేవుని దగ్గరికి రాము కానీ మనుషులతో పంచుకుంటాము, తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్తాము, తర్వాత తెలిసిన వారు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళి మన టైంని, మన గడియల్ని, మన దినములని, మనం రోజుల్ని కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు చక్కని మాట్లాడుతున్నాడు, ఎప్పుడైతే నీకు నమ్మకం ఉందో, ఎప్పుడు నీకు నమ్మకం కలుగుతుందో, ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో, ఎప్పుడైతే దాన్ని నువ్వు నమ్మడము స్టార్ట్ చేస్తావో, నీ ద్వారాగా కార్యములు చేస్తానంటున్నాడు. వెన్ యూ హ్యావ్ ఫెయిత్, నువ్వు ఎప్పుడైతే నమ్మకము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మార్కు సువార్త 9:23 మాట్లాడుతున్నారు వచనాల ద్వారాగా. నమ్మాలి, మొదట అడగండి ఇవ్వబడును అంటున్నారు కదా. నేను అడుగుతున్నాను జరగట్లేదే, ఎందుకు జరగట్లేదు? నీలో నమ్మకం లేదు గనక, నీలో నువ్వు నమ్మట్లేదు గనక అది జరుగుతుందా లేదా అనే డౌట్ పడుతున్నావు గనక, నీలో ఆ సందేహం వచ్చేటప్పుడు ఆ సందేహము వలన నువ్వు కార్యాలు రుచి చూడలేకపోతున్నావేమో, నీ జీవితంలో స్వస్థత కార్యము జరగట్లేదేమో, నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదేమో, ఇంతవరకు నువ్వు స్వస్థత పొందుకోలేదేమో. నమ్ము ప్రియ సహోదరుడా, నమ్ము ప్రియ సహోదరి, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందులైనా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా కూడా, తుఫాను గాలులు వీచినా కూడా, అవమానం వచ్చినా కూడా, నింద వచ్చినా కూడా, హేళన చేసినా కూడా, నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి సామర్థ్యుడు, నాకు అసాధ్యము కానీ ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఒక్క మాట పలికితే చాలు, తుఫాను గాలనే గద్దించిన దేవుడు, ఇదిగో తుఫాను అలల లాంటి సమస్యల్లో బ్రతుకు నావ మధ్యలో నలిగిపోతున్నావేమో, ఆ నావ విరిగిపోయిందేమో, చెదిరిపోయిందేమో, చెదరగొట్టబడ్డదేమో. ఈరోజు నీకు గొప్ప శుభవార్త, నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్య కొరకు బాధపడుతున్నావా, బాధపడి సందేహం పడుతున్నావా, నా దేవుడు చేయగలడా, చేస్తాడా, నిజమేనా, నా దైవజనులు చెప్తున్నారు అది జరుగుతుందా అని డౌట్ పడుతున్నావేమో, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. డౌట్ పడవద్దంటున్నాడు. నువ్వు డౌట్ పడకుండా ఉంటే, నమ్మితే గనక నువ్వు కార్యములు చూస్తాడంటున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఆ పర్వతము తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడవే అనగానే పడివేస్తుంది అంటున్నాడు. ఆ పర్వతంకి దానికి అర్థము నీ సమస్యలు, నీ బాధలు, నీ దుఃఖము, నీ ఇరుకు ఇబ్బందులు. చాలామంది అప్పు బాధల నుండి ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మా నీ అప్పు సమస్యలు పరిశుద్ధ ఆత్మదేవుడు తీసేయబోతున్నాడంటే, పాస్టర్ అమ్మ ఎలా తీసేస్తారు, మాకు అర్థం కావట్లేదు, మేము ఎంతో అప్పులు పాలైపోయాము, అప్పు సమస్యల్లో నలిగిపోతున్నాము, వడ్డీలు కడుతున్నాము, నెల వచ్చేటప్పుడు కొన్ని వేల డబ్బులు అప్పులకి పోస్తున్నాము, ఆ వడ్డీలు కట్టలేకపోతున్నాము అని చెప్తూ ఉంటారు. చెప్పేటప్పుడు దేవుడు కార్యములు చేస్తారంటే, నిజంగా దేవుడు కార్యం చేస్తాడా? దేవుడు కార్యం చేస్తే నిజంగా అమ్మ నేను నమ్ముకుంటాను, నేను ప్రార్థన చేస్తాను, నేను కూడా ప్రార్థన చేసి అడుగుతాను అంటారు. కానీ
నేను నమ్ముతున్నాను ప్రభా, నా జీవితంలో మీరు కార్యములు చేస్తారు. అప్పు సమస్య అనే కాడిని విరగొడతారు, నా రోగం అనే కాడిని మీరు నలగొడుతున్నారు. మీరు ప్రతి సమస్యకి జవాబిచ్చే దేవుడవు, నాకు అడగమన్నావు గనక నేను నమ్మి అడుగుతున్నాను ప్రభా, నేను పొందుకున్నాను ప్రభా అని ఎప్పుడైతే అడుగుతావో చెబుతుంటావో, నీ మనసులో నీ నోట్లోను పలుకుతూ ఉంటావో, నీ పెదవులతో నువ్వు అంటూ ఉంటావో, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఎప్పుడైతే నమ్మకము కలిగి ఉంటావో, నమ్ముతావో, ఆ మాటని నమ్ముతావో, నా దేవుడు చేస్తాడు అని నమ్మి నువ్వు అడిగిన ఎడల నీకు ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. చాలామంది మ్యాచెస్ వచ్చేటప్పటికి ప్రార్థన చేసుకోకుండా ఏం చెప్తూ ఉంటారంటే, మంచి సంబంధం వచ్చిందిలే, బాగా ఉద్యోగస్తుడు వచ్చాడులే, అమ్మాయి అందంగా ఉంది, తల్లిదండ్రులకి బాగా ఆస్తి పరుల్లే, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. కానీ దేవుని చిత్తం ఉందా, దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడా అని అడగడు. అడగకుండానే పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత బాధపడుతుంటారు. ఎందుకు? మొదట దేవుని దగ్గర నమ్మకంగా మీరు లేరు గనక, దేవునితో సావాసం చేయట్లేదు గనక, అక్కడ గొడవలు, కొట్లాటలు, తగాదాలు, విడిపోయిన పరిస్థితి వరకు వస్తుంది. అదే నువ్వు నమ్మితే గనక, ఎస్ నా దేవుడు పంపించిన మ్యాచ్ అయితే ఇట్ రీతిగా ఉండవలసింది కాదు, నా దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు గనక నేను ప్రార్థన చేస్తాను, నేను నమ్ముతాను, ఆయన మీద నేను పరిపూర్ణంగా ఆధారపడతాను, మనుష్యుల మీద నేను ఆధారపడను, మనుష్యులు మాటలు చెప్పిన దానికి నేను లోబడను అని ఎప్పుడైతే అనుకుంటావో సహోదరుడా, సహోదరి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు. చాలామంది యవనస్తురాలు, యవనస్తుడు పాపములో పడిపోతుంటారు, చెప్పిన మాటలకి లోబడిపోయి పాప ఊబిలో కూలిపోతుంటారు. చాలామంది చూసుకుంటే గనక ఇప్పుడు న్యూ ట్రెండ్స్ అని, న్యూ కల్చర్ అని ఎక్కడికక్కడ పాపములో డైరింగ్గా, డాషింగ్గా, అసలు భయము భక్తి లేకుండా, తల్లిదండ్రుల పట్ల భయం లేకుండా పాపములో జీవిస్తుంటారు. వాళ్ళ నమ్మకం ఏంటి? పర్వాలేదు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనకేంటి శిక్షిస్తాడు. లోకానికి వచ్చేటప్పుడు నమ్మకం ఉంటుంది, అన్నిటి వస్తువుల మీద నమ్మకం ఉంటుంది, కానీ మనుషుల మాట మీద నమ్మకం ఉంటుంది, కానీ దేవుని మాట మీద నమ్మకం లేదు. దేవుని చెప్పిన మాటలు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, నిన్ను నమ్ముతాను అని ఎవరు అనుకోరు. వాగ్దానం కార్డ్స్ తీస్తూ ఉంటారు సంవత్సరానికి ఒక్కసారి న్యూ ఇయర్లో. ఆ వాగ్దానం వచ్చేటప్పుడు ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసుకోరు. కానీ ఈ వాగ్దానం వచ్చింది, ఈ వాగ్దానం నెరవేర్పవుద్దా, జరుగుతుందా నా జీవితంలో, అవుద్దా, నిజంగా నేను దేవుణ్ణి పొందుకుంటానా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ నిశ్చయంగా ప్రభా, నన్ను దీవించున్నావు, నన్ను ఫలింప చేస్తున్నావు, నీ దేవుణ్ణి నేను పొందుకుని ఉన్నాను, నాకు ఇచ్చావు ప్రభా, నేను పొందుకున్నాను ప్రభా అని నీ మనసారా నువ్వు స్తుతిస్తే గనక ఖచ్చితంగా నువ్వు పొందుకున్న దానివే, పొందుకున్న వాడివే. నువ్వు ఏది పొందుకోకుండా ఈ లోకంలో ఉండవు. ఆయన ప్రాణాన్ని వెల చెల్లించి ఉన్నాడంటే, ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడంటే, మన కొరకు అంతగా దారబోసి ఉన్నాడంటే, నువ్వు నమ్మవలసిందే. నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే, నువ్వు జీవిస్తున్నావంటే, నువ్వు బ్రతికి ఉన్నావంటే, నువ్వు మంచి ఆరోగ్యం ఉందంటే, ఆయుష్కాలం ఉందంటే, ఆయన కృపగల దేవుడు గనకే. ఆయన నువ్వు నమ్మవలసిందే, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. ఈ కాలంలో చూసుకుంటే ఇంతలో కనబడిన మనుషులు అంతలో మాయమైపోతున్నారు. ఇప్పుడు ఉన్నవారు ఒక క్షణం పోతే కనిపించట్లేదు, కానీ నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే, నువ్వు జీవిస్తున్నావంటే, నువ్వు నమ్మవలసినదే. చాలామంది జాబ్ లేకుండా బాధపడుతున్న వారు ఉంటారు. అలా జాబ్ కావాలని అటో కాలు ఇటో కాలు, ఈ జాబ్కి వెళ్తే బాగుంటుందా, ఆ జాబ్కి వెళ్తే బాగుంటుందా, శాలరీ ఇక్కడ ఎక్కువ ఇస్తారా, అక్కడ ఎక్కువ ఇస్తారా, ఈ పని చేసుకుంటే బాగుంటుందా, ఈ బిజినెస్ చేసుకుంటే బాగుంటుందా అని వాళ్ళు వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు. ఎటు తోచని స్థితి. కానీ దేవుని మీద ఆధారపడి, అయ్యా నేను నీ మీద నమ్మకం ఉంచి ఇదిగో ఈ జాబ్కి నేను వెళ్తున్నాను, నిశ్చితమైన ఎడల ఈ జాబ్లో నాకు స్థిరపరచు, నాకు ఉంచు అని అంటే చాలు, ఆయన జాబ్ ఇచ్చి ఇంటిని స్థిరపరుస్తాడు. చాలామంది యవనస్తులు లోకానుసారంగా జీవిస్తూ లోక వస్తువులకి ఎడిక్ట్ అయిపోతూ, లోక మనుషులకి ఎడిక్ట్ అయిపోతూ పిచ్చి అయిపోతుంటారు. చాలామంది డిప్రెషన్స్కి వెళ్ళిపోతుంటారు.
ఈ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను, ఈ వస్తువు లేకపోతే ఉండలేను. చాలామంది మొబైల్కి ఎడిట్ అయిపోతారు, మొబైల్లో చెప్పిన ప్రతి మాట నమ్ముతూ ఉంటారు. అది ఒక వస్తువు, అది ఒక థింగ్, కానీ అది చెప్పిన మాటకి ఎడిట్ అయిపోయి, అయ్యో ఇది తినొచ్చా లేదా, ఇది తినొచ్చు, ఇది తినకూడదు గలా, అది తినకూడదు గలా, ఇది వేసుకుంటే ఇలా ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. చాలామంది ఫాలోవర్స్ దేనికి ఫాలో అవుతున్నారంటే, ఇప్పుడు మనుషులకు కూడా కాదు కానీ మొబైల్కి ఫాలో అవుతున్నారు. ఏది కావాలన్నా గూగుల్లో సర్చ్ చేస్తే దొరుకుతుంది కనుక గూగుల్ మీద ఉన్న నమ్మకము మనుషుల మీద కూడా నమ్మకము లేకుండా పోయింది. కానీ దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు, ప్రియ సంగమా, ప్రియ దేవుని జనమా, నమ్మితే గనక, డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్, దెన్ యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉంటుందో, సందేహం లేకుండా, డౌట్ పడకుండా, ఎలాంటి సందేహం, క్వశ్చన్ మార్క్ తెచ్చుకోకుండా, నేను ఓన్లీ ఆన్సర్ దేవుని దగ్గర పొందుకున్నాను, ఆల్రెడీ నా దేవుడు చేసి ఉన్నాడు, చేయబోతున్నాడు, చేసి ఉన్నాడు, చేశాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, త్రీ వర్డ్స్ చూడండి, చేస్తున్నాడు, చేయబోతున్నాడు, చేశాడు. అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. అంటే మన దేవుడు ఆల్రెడీ చేస్తాడు, చేయబోతున్నాడు, చేసి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం డౌట్ పడుతూ ఉంటాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనుషులు చెప్పిన మాటలు మనం నమ్ముతాము, ఇది చేయకూడదు కదా, ఇది తినకూడదు కదా, ఇలా ఉండాలి కదా, మనల్ని చూసి ఇలా బాగలేదురా, ఇలా బాగలేదు, ఇలా బాగుండట్లేదు, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది. కొన్ని మార్లు డ్రెస్సింగ్ స్టైల్ కూడా చెప్పేటప్పుడు వాళ్ళకి మనం ఫాలో అవుతాం, కానీ మనకి దేవా నేను ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం నీకు ఇష్టమేనా, నేను ఇట్ రీతిగా ఉండడం నీకు ఇష్టం, నీకు చిత్తం అయితే ప్రభా నాకు అట్ రీతిగానే ఉంచు అని అనుకుంటామా? ఆయన రూపం ఇచ్చారు, ఆయన పోలికలతో మనల్ని నియమించుకున్నారు, కానీ మనము ఆయన నమ్మము, మనుషులను నమ్ముతాం. 34వ కీర్తనలో మంచి మాట ఉంది, మనుషులు నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించటం మేలు, అధికారులు నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించటం మేలు. అధికారుల్ని, రాజుల్ని మనం అందరిని నమ్ముతాము, ఈ లోకంలో ఉన్న వాటికన్నిటికీ నమ్ముతాము, ఎడిట్ అయిపోతాము, బానిసత్త బ్రతుకు కూడా మనం నమ్ముతాము, కానీ విడుదల చేసిన వ్యక్తిని మాత్రం నమ్మము. ఇజ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉండేటప్పుడు ఆ బానిసత్వాన్ని కోరుకున్నారు, కానీ విడుదల చేసిన దేవుడిని మాత్రం మరిచిపోయారు, ద్వేషించారు, అవమానించారు, కించపరిచారు, హేళన చేశారు. మాకు చంపేననిక ఆ దేశం నుండి ఇక్కడ తీసుకొచ్చావు, అరణ్య పాలు చేశావు అని నిందించారు. కానీ ఆయన వాళ్ళు ఎరగలేనిది ఏంటంటే, ఆ బానిసత్వం బ్రతుకు నుండి విడుదల ఎందుకు చేశారంటే అతీకంగా ప్రేమించి ఉన్నాడు గనకే. ప్రియ సంగమా, మన ప్రియ దేవుని జనమా, మనకు కూడా నా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేమించి ఉన్నాడు గనకే. నువ్వు నమ్మితే గనక నీ జీవితంలో కార్యములు చేస్తానంటున్నాడు, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావంటున్నాడు, నువ్వు నమ్మితే గనక స్వస్థత పొందుకుంటావంటున్నాడు. నువ్వు నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు లోబడుతున్నావా? అవునయ్యా నేను మొబైల్కి ఎడిట్ అయిపోతున్నానయ్యా, మొబైల్ చెప్పిన మాటకి నేను ఫాలో అవుతున్నాను ప్రభా, మనుషులు చెప్పిన మాటకి నేను అడ్డత్రోవకి వెళ్ళిపోతున్నాను ప్రభా, కానీ నువ్వు నాతో మాట్లాడితే, నేను నిన్ను నమ్మితే నేను ఏది పోగొట్టుకోనయ్యా, నీ మాటకి నిన్ను లోబడితే నేను ఏది కోల్పోనయ్యా, నా జీవితం నువ్వు రెస్టోరేషన్ చేస్తావు, రీబిల్డ్ చేస్తావు ప్రభా, నన్ను దీవిస్తావు ప్రభా అని నమ్ముచున్నావా? ప్రియ సంగమ, మన జీవితంలో కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, మన కష్ట సుఖాల్లో పంచుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన వేదన, ఆయన బాధ మన కొరకే, ఆయన దేని కొరకు ఆలోచించట్లేదు, ఆయన దేని కొరకు ఆశించట్లేదు. మనం మాత్రంగా ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు తీర్చిపోతే అలుగుతాం, తీర్చిపోతే ఆ మందిరానికి కూడా వెళ్ళాం, ఆ దైవజనుల మాట కూడా వినము. కానీ మనం ఎట్లా ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనకు నచ్చేటప్పుడు ప్రార్థన చేస్తాము, నచ్చపోతే విడిచిపెడతాము, నచ్చేటప్పుడు బైబిల్ తీసి చదువుతాము, నచ్చపోతే పక్కన పెడతాము, కానీ ఆయన ఎప్పుడు మనల్ని అలా చూడరు.
ఆయన ఎప్పుడు మనల్ని పక్కన పెట్టరు. మనం ఆ మాట ఇస్తాము, మాట తప్పిపోతాము. మనం నమ్మకస్తులము కాము. మనం మాత్రంగా సందేహం పడిన మనుషులము. మనము డౌటించే మనుషులము. మనం ప్రతి దానికి సందేహమే. ప్రతి వర్డ్కి కూడా, ప్రతి ప్రవచనము కూడా అనుమానించిన వారమే. ప్రతి స్వస్థత కూడా అనుమానించిన వారమే. మొదట మనం అనుమానించిన తర్వాత, పొందుకున్న తర్వాత నమ్మకాన్ని పెంచుకున్న వారము. కానీ ఇక్కడ యేసుప్రభు మనతో మాట్లాడుతున్నారు. వెన్ యూ హ్యావ్ ఫెయిత్ డోంట్ డౌట్. నీలో నమ్మకం ఉంటే గనక ఆ కార్యములు చూస్తావు, కానీ నువ్వు సందేహం పడవద్దు. ఆ పర్వతం తీసుకువెళ్ళి ఆ సముద్రంలో పడవేయనగానే పడవేస్తుంది. మనం మాత్రం సందేహం. అది ఎట్లా పడేస్తుంది? అది ఎట్లాగా? పర్వతం అంటే నీ జీవిత సమస్య, నీ బాధ, నీ రోదన, నీ దుఃఖము, నీ కన్నీటి స్థితి, నీ కన్నీరు ఎవరు గుర్తించట్లేదేమో, నీ బాధ ఎవరు వినట్లేదేమో, నీ ఘోష ఆత్మఘోష ఎవరు చూడట్లేదేమో. కానీ పరలోకమందున్న తండ్రి చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఎంతగా ప్రేమించి ఉన్నాడు, నిన్ను ఎంతగా ఆదరిస్తున్నాడు. నువ్వు సందేహం పడడం ఆయనకి ఇష్టం లేదు గనక, నువ్వు డౌట్ పడడం ఆయనకి ఇష్టం లేదు గనక, నువ్వు ప్రశ్నగా మిగిలిపోవడం ఆయనకి ఇష్టం లేదు గనక, జవాబుదారిగా ఆయన ఉండి నువ్వు నమ్ము, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఏ సుడిగుండాల మధ్య నలిగిపోతున్నావో, ఏ తుఫాను గాలుల్లో నలిగిపోతున్నావో, ఆ తుఫాను గాలు నిన్ను బాధపడుతుందో, ఏ సాతాను క్రియల మధ్య నలిగిపోతున్నావో, ఏ దుష్ట శక్తులతో నలిగిపోతున్నావో, విడుదల చేయడానికి ఆయన సమర్థుడు. నీవు నమ్మకంగా ఉన్నావా? నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా? ఆయన నమ్మకాన్ని నువ్వు బొమ్మ చేయకుండా బ్రతుకుతున్నావా? ఎస్, నా మీద ఎంతో నమ్మకం ఉంది నా తండ్రికి. నేను అట్రీతిగా నమ్ముతాను. నేను నమ్మకస్తుడిని కాకపోయినా, నమ్మకస్తురాలని కాకపోయినా, ఆయన నన్ను నమ్ముతున్నాడు, ఆయన నన్ను చేరదీస్తున్నాడు, ఆయన నా కష్టకాలంలో ఆదుకుంటున్నాడు, నా వ్యాధి బాధల్లో నన్ను విడుదల చేస్తున్నాడు. ప్రభువా అని పిలవగా పలుకుతున్నాడు, అబ్బా డాడీ అని పిలవగా నా మొర వింటున్నాడు. ఏ ఒక్కరు కూడా వినడానికి సమయం ఇవ్వట్లేదు. మన కష్టాలు చెప్పేటప్పుడు చీదరించుకుంటారు. ప్రతిరోజు ఈ కష్టాలైనా, ప్రతిరోజు ఈ బాధలైనా వినవలసింది, ఎంతకని వింటాము అని సొనుక్కుంటారు, గొనుక్కుంటారు. కానీ నా పరలోకమందున్న తండ్రి సిద్ధపడి ఉన్నాడు. నువ్వు సిద్ధపడి ఉన్నావా? నువ్వు వింటున్నావా? నువ్వు ఆలకిస్తున్నావా ఆయన మాటలు? నువ్వు లోబడుతున్నావా? మోకరించి ప్రార్థన చేస్తున్నావా? అవునయ్యా, నిన్ను నమ్మకస్తురాలని కాదు, నువ్వు నమ్మకమైన దేవుడవు ప్రభా. నువ్వు చేయబోతున్న కార్యములు గొప్పది ప్రభా. నేను ఎన్నో మార్లు డౌటించాను ప్రభా, ఎన్నో మార్లు సందేహం పడ్డాను ప్రభా. అయ్యా అనేకులు వచ్చి చెప్పేటప్పుడు, నా దేవుడు నమ్మకస్తుడమ్మా, నీ జీవితం మారిపోద్ది, ఓ సహోదరుడు జీవితము నీ తలంపులు నీ ఆలోచనలు మార్చేస్తాడు అనేటప్పుడు నమ్మలేదయ్యా. నువ్వు మాత్రం నమ్మకస్తుడు. ఈ లోకంలో మనుషులు నమ్మట కంటే నిన్ను ఆశ్రయించడం మేలు అంటున్నారు. నేను ఆశ్రయిస్తున్నాను కానీ నాలో, నా హృదయంలో ఎక్కడో సందేహం, ఎక్కడో బాధ. జరుగుతుందా? చేయగలడా నా తండ్రి? చేస్తాడా? నేనంటే ఇష్టమేనా? నన్ను ప్రేమిస్తున్నాడా? నన్ను ఆదరిస్తాడా? నన్ను చేరదీస్తాడా? ఈ ఘోర పాపని క్షమిస్తాడా? మన్నిస్తాడా? నేను ఎన్నో పాపములు చేశాను కదా అని బాధపడుతున్నావేమో. నిన్ను అతీకంగా ప్రేమిస్తున్నాడు, నమ్మమంటున్నాడు. నువ్వు నమ్మితే గనక నీ హృదయంలో ఆయన వచ్చి నీ వాస స్థలంగా చేసుకొని నీతో ఉంటానంటున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టపడితే గనక ఇప్పుడే, అవును ప్రభువా, అయ్యా నేను నమ్ముతానయ్యా, నువ్వు నా యెడల గొప్ప కార్యములు చేయబోతున్నావయ్యా, చేస్తావయ్యా, చేసి ఉన్నావయ్యా, నాకు విడుదల ఇచ్చి ఉన్నావయ్యా, నాకు రక్షణ ఇచ్చి ఉన్నావు ప్రభువా, నాకు విడుదల చేసి నాకు మారు మనసు ఇచ్చి ఉన్నావు ప్రభువా. నేను లోకానికి నాయనా ఉప్పుగా మారిపోవాలి ప్రభువా. అయ్యా నేను వస్తువులు చూసి ఎడిట్ అయిపోయాను ప్రభువా, మనసులు అందచందాలు చూసి ఎడిట్ అయిపోయాను ప్రభువా, వాళ్ళ మాటలు తీయ తీయని మాటలు నమ్మాను ప్రభువా, మోసపోయాను.
అవమాన పొందుకుంటున్నాను, హేళన పొందుకుంటున్నాను, నిరాశ స్థితిలో ఉన్నానయ్యా, కృంగిపోతున్నాను. ఆస్తుల కోసమని, అంతస్తుల కోసమని, పేరు ఖ్యాతి కోసమని పరిగెడుతున్నావేమో, ఈ లోకము కోసం పరిగెడుతున్నావేమో, నీకు దేవుని మాటల్లో సందేహం ఉందేమో, దేవుని ప్రేమలో డౌట్ పడుతున్నావేమో, దేవుని ఆదరణలో నీవు సందేహం పడుతున్నావేమో. ఈ దినము నీతోనే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతాడు. డౌట్ పడక ప్రియ సంగమా, ప్రియ దేవుని జనమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నెంతగా ప్రేమించున్నాడు, నిన్నెంతగా ఆదరిస్తున్నాడు, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నెంతగా నే ద్వేషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో, గలనా నే చెప్పగలరా, దాయనా నే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తానం రాగం ఏదేలో నీదే ఈ ప్రేమ స్వరము, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా నే ద్వేషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో, ఏ రీతిగా నా హృదయములో నీ ఆత్మతో నింపితివో, ఏ రీతిగా నా పలుకులన్నీ నీ మాటతో కట్టితేవో, యేసయ్యా ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితేవో, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తానం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. మన జీవితంలో మనం ఎన్నో కోల్పోతుంటాము, ఎందుకంటే నమ్మకం లేకుండా మనుషులను కూడా నా నమ్మే స్థితిలో లేదేమో, మోసపోయావేమో మనుషుల ద్వారాగా. కానీ నా యేసయ్యన నమ్ము సహోదరి, నమ్ము సహోదరుడా, నిన్ను ఎంతగా ప్రేమించున్నాడు, నిన్నెంతగా ఆదరిస్తున్నాడు. సజీవ లెక్కలో ఉన్నావంటే, నీ ఊపిరి ఆడుతుందంటే, నీ ప్రాణము నీ చేతుల్లో లేదు కానీ, ఇదిగో పరలోకమందున్న తండ్రి చేతుల్లో ఉన్నా కూడా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నిన్నెంతగా ఆదరిస్తున్నాడు, నిన్నెంతగా చేరదీస్తున్నాడు, చేరువులో ఉన్నాడు. మనసులు పిలిచేటప్పుడు ఆ క్షణము కూడా రారు కానీ, ఇదిగో నా పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మదేవుడు నీ చెంతనే ఉన్నాడు, నీ దగ్గరలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నువ్వు కావాలని పిలుస్తున్నాడు, నువ్వు దగ్గరికి రావాలనే పిలుస్తున్నాడు, నువ్వు కావాలని నిన్ను చేరదీసి తన కౌగిల్లో దాచుకోవాలని ఆశపడి ఉన్నాడు. నువ్వు మాత్రం సందేహం పడుతూ ఏసయ్య చేయగలడా, ఏసయ్య చేయగలడా, ఏసయ్య సమర్థుడేనా, నా జీవితం బాగు చేయగలడా, నా పరిస్థితులు మార్చగలడా, నా అప్పు సమస్యలు తీసివేయగలడా, నా వివాహము సమస్యలు తీసివేయగలడా, నా బ్రతుకు మారగలదా అని బాధపడుతున్నా. డౌట్ పడుతున్నావేమో, సందేహంలో ఉన్నావేమో, ప్రశ్న వేసుకుంటున్నావేమో, రాక మునుపే
ఆయన దగ్గరికి చేరక మునిపే నీ సందేహం పడుతున్నావేమో, ఆ సందేహం పక్కన పెట్టి అవునయ్యా ఇంతకాలము నిన్ను సందేహంలో బ్రతికాను, నీ ప్రేమను నేను పొందుకోలేకపోయాను, నీ జాలి నిన్ను ధరించుకోలేకపోయాను, నీ వాత్సల్యంలో నిన్ను నిలవలేకపోయాను, కానీ ఇప్పుడైతే నీ నాకు సందేహం తీరిపోయింది ప్రభువా, నిన్ను నమ్ముతానయ్యా, నిన్ను నమ్మికరంగా జీవితం గడుపుతానయ్యా, నమ్మి నాయన నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం అంటున్నావు గనక నేను నిన్నే నమ్ముతానయ్యా, నిన్నే ధరించుకుంటానయ్యా అని ఎప్పుడైతే అంటావో సహోదరుడా సహోదరుడి, ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు, ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటావు, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యములు చూస్తావు, ఖచ్చితంగా నిన్ను లేవనెత్తబోతున్నావు పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా? మనం ప్రార్థనలో ఏకే భవిద్దమా? అవునేసయ్యా, నా జీవితంలో నమ్మకము కలిగించయ్యా, ఏ నమ్మకస్తులము కానప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభువా, నా జీవితంలో అద్భుత కార్యములు చేయడానికి, ఆశ్చర్య కార్యములు చేయడానికి, విడుదల ఇవ్వడానికి, స్వస్థత ఇవ్వడానికి నువ్వు సమర్థుడు ప్రభువా. కానీ మా జీవితాల్లో ప్రభువా ఎన్నో కోల్పోయామయ్యా, మనుషులు నమ్మి మోసపోయామయ్యా అయ్యా, బంధుమిత్రులు నమ్మి మోసపోయామయ్యా, స్నేహితులు నమ్మి మోసపోయామయ్యా. నువ్వే నమ్మకస్తుడువని, నీతో కలిసి జీవించాలని, నీతో కలిసి సవాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో ప్రభా, నీ దీవెనలు మాకు కావాలయ్యా, నీ దివ్య సన్నిధి నాయన. ఇదిగో ఎంతమంది బిడలు నాయన ఈ ప్రవచనం ఛానల్ ద్వారాగా చూస్తున్నారో ప్రభా, అయ్యా బిడలందరూ యేసు నజరేతు నామములో గొప్ప దేవుళ్ళు పొందుకుందురు గాక్క అనిపిస్తున్నాను తండ్రి, సంపూర్ణమైన విడుదల వచ్చును గాక్క అనిపిస్తున్నాను తండ్రి, సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక్క అనిపిస్తున్నాను తండ్రి. ప్రతి అంధకార చీకటి శక్తిలో జీవిస్తున్న ప్రతి బిడని విడుదల క్షమను అడుగుతున్నానయ్యా, మీ నామ మహిమ ఐశ్వర్యము చెప్పునయనా, ప్రతి బిడ ప్రతి కుటుంబాన్ని దీవించమని పరిశుద్ధమైన యేసు నజరేత నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ.